కాకినాడ జిల్లా పిఠాపురంలో అర్హత కలిగి లోగడ పట్టాలు రాని లబ్ధిదారులు 100 మంది ఇంటి స్థలం పట్టాలను శాసనసభ్యులు పెన్నం దొరబాబు శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛమైన అభివృద్ధి సంకల్పం ముందు ప్రతిపక్షాల దుష్ప్రచారాల కుట్రలు సాగవని, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరని, పేదలకు పట్టాలు ఇవ్వడమే కాదు ఇచ్చిన ప్రతి లబ్ధిదారులకు ఇల్లు కట్టుకునే విధంగా ప్రభుత్వం తరపున లోను సహకారాన్ని అందించి ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నిజం చేశాకే మళ్లీ ఓట్లు అడిగేందుకు ప్రజల ముందుకు వెళతామని తెలిపారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరి కూడా మనం ఎటువంటి తారతమ్యం లేకుండా ఒక పారదర్శక అలాగే కౌన్సిలర్లు గురి చేసిన లబ్ధిదారులకు మన గౌరవ శాసనసభ్యులు పెళ్లి దొరబాబు గారి పాత్ర గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 3200 మందికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వస్తాయి రావు కదా మీ ఇల్లు 100 గ్రామాలకి 10 ఇల్లు మించి రావు అంతనే కదా ఆ 10 ఇల్లు ఆ రోజుల్లో తెలుగుదేశం నాయకులు మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా నాకు ఓటేచర లేదా అని చూడకుండా చేసే మనస్తత్వం ఉన్న కుటుంబం ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ భూ ప్రపంచంలో అది వైఎస్ఆర్ కుటుంబం అని నేను సగర్వంగా తెలియజేస్తాను. మళ్ళా ఈరోజు ఆయన ఆశయాలు పుట్టుకున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తండ్రి నుంచి వచ్చిన పనివిడిగా ఆయన ఒక అడిగేస్తే నేను పది అడిగేస్తాననే దిశగా ఈ రోజున ఇన్ని పథకాలు పెట్టి రాష్ట్ర ప్రజలు లక్ష్మి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాణి సొంతింటి కల నిజం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ నియోజకవర్గంలో 22,500 పట్టణాలు ఇప్పటికే జరిగింది. మరలా ఇంకా అర్హత ఉండి రానటువంటి వాళ్ళు ఇది ఒక నిరంతర ప్రక్రియగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి 90 డేస్లో ఎవరైనా అర్హత నుంచి రానటువంటి వాళ్ళు ఉంటే పెట్టుకోండి అని చెప్పి చెప్పడం దాంట్లో భాగంగా ఈ రోజున పిఠాపురం టౌన్లో 100 పట్టాలు పైగా ఈ రోజున వారందరికీ కూడా పట్టాలు రావడం వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది పిఠాపురం పట్టణంలో చాలా అపోహలు దాదాపు 3,800 పైగా ఈ నియోజకవర్గంలో 23,000 పట్టాలు ఇస్తే 13,500 ఇళ్లకి ఆల్రెడీ లోన్ కూడా శాంక్షన్ చేసి ఫస్ట్ పేజ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. 2వ పేజీలో కాకినాడ పిఠాపురం మున్సిపాలిటీ సంబంధించి 3,800 పట్టాలకి కూడా లోన్ కూడా శాంక్షన్ అయ్యి ఉంది. త్వరతగతిన 2వ పేజీలో ఉండడం వల్ల దాన్ని ల్యాండ్ లెవెలింగ్ చేసి రోడ్లు వేపించి డ్రైవ్ చేసి అన్ని సకల సౌకర్యాలు కల్పించి వారందరికీ కూడా ఇళ్ళ నిర్మాణం కొరకు వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి స్థలాన్ని ఏర్పాటు చేసి వారికి లోన్ కూడా ఇచ్చి మంజూరు చేసే ప్రక్రియ ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మంచి ఆశయంతో మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరికి సొంతికర మంచం చేయాలనే సహకారంతో శాసనసభ్యులుగా మా చైర్మన్లకి ఎంపీడీసీలకి అందరికీ కూడా ఒక బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు కూడా వారందరికీ కూడా ఇళ్ల నిర్మాణం కొరకు సహకరించి చేయాలనే సంకల్పంతో మేము ఇల్లు కంప్లీట్ ల్యాండ్ డెలివరీ చేసి ఇస్తాము. ఈ అందరికీ కూడా మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం పిఠాపురం ప్రజానికానికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టా ఇచ్చి లోన్ కూడా ఇచ్చి ఇళ్ళ నిర్మాణం కొరకు మీకు చేసిన తర్వాతే మళ్ళీ మేము ఎలక్షన్కి ప్రిపేర్ అవుతాము. రేపు అప్పుడే మిమ్మల్ని ఓటు అడుగుతామని చెప్పేసి మీకు అందరికీ కూడా గంటపూర్వక ఎవ్వరూ ఆందోళన చెందవచ్చు.